ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఎల్ఎన్సిన ప్రభావం అనేది 75% ఉంటుంది. మరి ధనస్థానంలో ఉన్నటువంటి బుధ గురుల యొక్క ప్రభావం వలన మీకు ఏ విధంగా ఉంటుందండి, మాటలు కొంచెం నత్తి నత్తిగా మాట్లాడటము అనేటటువంటివి చేస్తారు. మీరు ఏదైతే కమ్యూనికేట్ చేయాలనుకుంటారో అది ధైర్యంగా ఆఫీసర్స్కి చెప్పలేకపోవడం వల్ల మీకు న్యాయం అనేటటువంటిది జరగదు. ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి చక్కగా జీతభత్యాలు అనేటటువంటివి మీకు పెరుగుతాయి. ఆ విధంగా వర్క్ టెన్షన్ అనేటటువంటిది మీకు పెరగడం జరుగుతుంది. అలాగే సప్తమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీ భార్య కొంచెం కాస్త అనారోగ్యం పాలవడానికి అవకాశాలు ఉంటాయి. జనరల్ హెల్త్ బాగానే ఉంటుంది, కాకపోతే హాస్పిటల్లో మీరు కొంచెం ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉదాహరణకి ఏదో స్టూల్ మీద వేస్తూ ఏదో నుంచుందని ఏదో సర్దుతుంటే మీకు ఆ స్టూల్ స్లిప్ అయ్యి కాలు విరిగి 3 లక్షల రూపాయలు ఖర్చు అవడం, ఇలా అనమాట ఏదో ఒక విధమైనటువంటి ఫలితాలు అనేటటువంటి అనవసరంగా ధన ఖర్చు అనేటటువంటిది కనబడుతుంది. అదేవిధంగా ఈ యొక్క మీన రాశి వాడు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాడంతా కూడా విదేశాల్లో చక్కటి అవకాశాలు మీకు వస్తే మంచి లబ్ధి మీకు దొరుకుతుంది. అండ్ ఈ యొక్క విదేశీ విశ్వవిద్యాలయాలు మీకు విద్యార్థులకి సీట్లు పిలిచిస్తారు. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. సంతానం ఉన్నటువంటి వాళ్ళు మీ తల్లిదండ్రులు మీ సంతానాన్ని చూసుకోవడం జరుగుతుంది. మీకు అమెరికా నుంచి మంచి ఆఫర్ లెటర్స్ మీకు రావడం జరుగుతుంది. మరి తక్కువ ప్యాకేజ్తో అయినా సరే మీరు వెళ్ళిపోండి, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి మీ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. ఈ విధంగా మీనరాశి యొక్క గ్రహస్థితిగతులు ఉన్నటువంటి అన్నీ కూడా వీళ్ళు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కోవడము, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కోవడము, ఈ విధంగా ఉంటుంది. అధికమైనటువంటి ఖర్చు అనేటటువంటిది ఎక్కువగా చేస్తారు. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి బంధుమిత్రులతో వినోద కార్యక్రమాలు ఈ వారంలో మీరు చేస్తారు. మరి అత్తగారి తరపు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీరు సహాయ సహకారాలు అందిస్తారు. దీని ద్వారా మీకు వాళ్ళు ఎంతో మిమ్మల్ని గౌరవించడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారికి మనకి హాస్పిటల్ బిల్లులు అవడం వలన కొంత అప్పులు పలవడానికి ఉంటుంది. అంటే ఏదో రకంగా కొంత ధనం వ్యయం అనేటటువంటిది జరుగుతుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోం పావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి ఉదయం 8 గంటలకు దానం చేయండి. అదేవిధంగా మరి ఈ రాహు యొక్క పాదపద్మాల దగ్గర మహంకాళి అమ్మవారు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు కుంకుమార్చన చేయడం ద్వారా మీరు చక్కగా వృద్ధిలోకి రావడం అనేటటువంటిది జరుగుతుంది.